అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పీఆర్సీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే సమాచారం ఎక్కువ మందికి చేరుకుంటుంది. సో మీకోసం మరిన్ని వీడియో చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మనకి ఈ రోజు పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టత అయితే ఇవ్వనుంది. సో ఈ నేపథ్యంలో మనకి 2018 జూలై నుంచి 11వ పీఆర్సీని 50% పిట్మెంట్తో అమలు చేస్తూ మనకి డిఏ బకాయిలను విడుదల చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక మంచి శుభవార్త. ఎందుకంటే ప్రభుత్వం మనకి విడుదల చేస్తున్న పీఆర్సీలో ఖచ్చితంగా పిట్మెంట్ పెంచితే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకి ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు ఫ్రెండ్స్. మనకి 27% నిర్ధారించింది ప్రభుత్వం, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. మినిమం మనకి 30% అబౌవ్ ఫ్రెండ్స్. సో పీఆర్సీ అమలు చేస్తే ఉద్యోగులకి ఖచ్చితంగా ఉపయోగం అయితే ఉంటుంది. సో 50% అమలు చేయాలి అంటూ మనకి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు మనకి ప్రభుత్వానికి చెప్పినట్లుగా చూస్తున్నాం ఫ్రెండ్స్. సో మొత్తంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది ఉద్యోగులకు సంబంధించి. సీఎం కూడా మనకి ఉద్యోగులకు సంబంధించి అన్ని, అంటే ముఖ్యంగా మనకి పీఆర్సీకి సంబంధించి డిఏలకు సంబంధించి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామంటూ కీలక నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో సో పీఆర్సీకి సంబంధించి ఉత్కంఠంగా మారింది. సో ఎంత పర్సెంట్ ఇస్తారు, సో డిఏలు ఎప్పుడు విడుదల చేస్తారు అంటూ. సో కేంద్ర ప్రభుత్వం మనకి ఇప్పటికే ఫ్రెండ్స్ డిఏలకు సంబంధించి విడుదల చేయడమే జరిగింది. సో అదేవిధంగా మనకి ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఉద్యోగులకు తీపి కబురు అయితే మనకి ఈరోజు అయితే రాబోతుంది. సో మధ్యాహ్నం అయితే మీటింగ్ అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత తప్పకుండా తెలియజేస్తాను. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.